ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై బలపరిచే హస్తము. ఎజ్రా 7:28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది నానా ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు బలపరచునుగాక. మన జీవితంలో దేవుని హస్తము మనల్ని బలపరిచేది. కురింగిన వేళలో, దిగులు పడిపోయిన వేళలో, మదన పడుతూ వేదన పడుతూ ఉన్న సమస్యలను బట్టి, ఉన్న ఇబ్బందులు బట్టి కృంగిపోయి ఉన్నావేమో, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉందనే విషయాన్ని మర్చిపో మాకు. దేవుని హస్తం నీకు తోడుగా ఉందంటే దేవుడే నీతో ఉన్నట్లు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇది నాన్న దేని చూసి భయపడుతూ వేదన పడుతూ కృంగిపోయి ఉన్నావు? దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. దేవుడు నీకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ నీ ముందు ఇజబేలు లాంటి సమస్య ఉన్నట్లయితే, ఇజబేలు లాంటి సమస్యను సహితము దేవుడు అణిచివేయగలడు. నీ ముందు గొలియాతు లాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా, గొలియాతు లాంటి సమస్యను కూడా దేవుడు అణగదొక్కగలడు. కనుక బలపరిచే హస్తము, తోడై ఉండే హస్తము నీ పక్షాన ఉండగా దిగులు పడక విశ్వాసంతో ముందుకి కొనసాగు. ఇది నన్న ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డరా, మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరే మమ్మల్ని బలపరచబోతున్నందుకు వందనాలు. అయ్యా, ఇది నాన్న ఎవరైతే వేదనలో, నిట్టూర్పులో, సమస్యల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరచండి. నీ హస్తము వారికి తోడుగా ఉంచమని అడుగుతూ ఉన్నాం. వారు ఎటువంటి సమస్యలో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు మా పక్షాన ఉన్నాడు అనే ధైర్యం కలిగి ఉండుటకు కృప చూపించమని, ఇదనన ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి జీవితాల్లో గొప్ప వెలుగును నింపుతారో నమ్ముతూ వారికి కావలసిన సహాయం చేసి నడిపించమని మా రక్షకుడైన యేసే నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.